ములుగు.com ప్రేక్షకులకు శ్రావణమాస శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు లిఖితపూర్వక ఒప్పందాలకు నోచుకోవు. పూర్తయిందనుకున్న పనుల్లో విషయంలో మళ్లీ చర్చలు వాగ్వాదాలు ధనం ఖర్చు చేయవలసి రావడం జరుగుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో తొందరపాటు వల్ల కొన్ని చేదనుభవాలు ఎదురవుతాయి. శక్తి సామర్థ్యాలు లేని బలహీనమైన వ్యక్తులు రాజకీయ పరపతి వల్ల అర్హత లేని ప్రయోజనాలు పొందుతారు. నీతి నిజాయితీ శక్తి సామర్థ్యాలు క్రమశిక్షణ దైవభక్తి అన్ని వ్యర్థమేనన్న భావన కలుగుతుంది. కులమతాలు కుళ్ళు రాజకీయాలు అన్నింటినీ శాసిస్తున్నాయన్న భావన వాస్తవ పరిస్థితులు ఈ వారం నిర్వేదానికి నిరాశకు దారితీస్తాయి. వివాహ శుభకార్యాలు ముడిపడతాయి. విద్యా సంబంధమైన విషయాలు ముడిపడతాయి. అదేవిధంగా శుభకార్యాలకు సంబంధించిన చర్చలు ఫలవంతమవుతాయి. ఈ మేషరాశి వారు ఈ నెలలో వనదుర్గాంబ హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారు ఈ వారం శ్రమించిన వాడికి దొంగకు ఒకే విధమైన స్థానము సన్మానము లభించడం మీరు సహించరు. ప్రయోజనాలు కీర్తి పరిత్యాగం చేస్తారు. అసమర్థులతో కలిసి అందలం ఎక్కడం కన్నా నడిచి వెళ్లటమే మేలని భావిస్తారు. కొన్ని సిద్ధాంతాలకు తిలోదకాలు ఇవ్వటం మీ వల్ల కాదని గ్రహిస్తారు. కాంట్రాక్టులు భూమి సంబంధిత విషయ వ్యవహారాలు లాభిస్తాయి. సంతాన పురోగతి సంతోషం కలిగిస్తుంది. రాజకీయ జీవితం బాగుంటుంది. కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. శుభకార్యాలు నిశ్చయమవుతాయి. క్రీడారంగంలో మంచి ఖ్యాతి లభిస్తుంది. ఆర్థికంగా అదనపు భారం ఆకస్మిక భారం తప్పకపోవచ్చు. రుణాలు చేస్తారు. అయితే ఆ రుణాలు సద్వినియోగం అవుతాయి. ప్రతినిత్యం నాగసింధురాన్ని ధరించాలి. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో వనదుర్గాంబ హోమం చేయటం అనేది ఇంటిళ్ల బాధికి చాలా క్షేమకరమైనటువంటి విషయం. కనుక ఈ వనదుర్గాంబ హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి మిథునరాశి. మిథునరాశి వారికి ఈ వారం రాజకీయంగా మీ వల్ల నష్టపోయిన వ్యక్తులు మీకు అనవసరమైన సమస్యలు సృష్టిస్తారు. మీ ద్వారా లాభం పొందిన వాళ్లు మీకు అండగా నిలబడపోగా వినోదం చూస్తారు. మీకు మీరుగా గ్రహించుకుని నిలబడతారు. వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగానే ఉంటాయి. భాగస్వాముల అసమర్థత వల్ల అధికారులతో ఇబ్బందులు వస్తాయి. ఉద్యోగంలో స్థానచలనం తప్పకపోవచ్చు. అయినప్పటికీ మీ ఉనికిని కాపాడుకోగలుగుతారు. కుటుంబంలో బంధువుల్లో ఏకాభిప్రాయం సాధించి కొన్ని సమస్యలు పరిష్కరిస్తారు. శుభకార్యాలు చేస్తారు. క్రమశిక్షణ లేని అత్యంత సన్నిహితుల వల్ల ఇబ్బందులు వస్తాయి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి. ఇది శ్రావణ మాసం కనుక వనదుర్గాంబ హోమం చేయించడం అనేది ఎంతగానో చెప్పదగినటువంటి సూచన. తదుపరి కర్కాట రాశి. ఈ రాశి వారికి ఈ వారం మనోనిగ్రహంతో కఠినమైనటువంటి క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని గాడిలో పెట్టగలుగుతారు. పాదాలు మోకాళ్ళ నొప్పులు వెన్నునొప్పి మొదలైన కీళ్ల రోగాలు ఇబ్బంది పెట్టవచ్చు. మీకు అందలు వెక్కించిన వ్యక్తులతో భేదాభిప్రాయాలు వాగ్వాదాలు సంభవం. ఎంతో కొంత పోరాడి శ్రమించి సాధిద్దామన్న తృప్తి కలుగుతుంది. అష్టముడిగా తైలంతో దీపారాధన చేయడం మంచిది. ఈ రాశి విద్యార్థులు సరస్వతి తిలకం ధరించాలి. ఉద్యోగంలోనూ వృత్తిలోనూ ప్రమాదకరమైన వ్యవహారాలను విజయవంతంగా ఎదుర్కొంటారు. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. ఓ కొరికి వస్తాయి. సామాజిక సేవా రంగాలకు సంబంధించిన పదవులు లభిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఆధ్యాత్మికంగాను వ్యాపారపరంగాను మనసుకు తోచినట్టు చేస్తారు. ప్రతి విషయానికి ఆందోళన పడటం భయపడటం మానుకుంటారు. సహకరించని కుటుంబ సభ్యులను పట్టించుకోకుండా పొదుపు చేస్తారు. విలువైనటువంటి ఆస్తులను కొనుగోలు చేస్తారు. అమ్మకాలు కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలు ముడిపడతాయి. అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మీ ద్వారా సహాయం పొందిన వ్యక్తులు ఉన్నత స్థానాలు పొందుతారు. అయితే మీ వైపు కూడా వాళ్ళు తొంగి చూడరు. మీ సహాయం తీసుకోవటమే నామరతాగా ఇప్పుడు భావిస్తారు. మీరు పట్టించుకున్నట్టే నటిస్తారు. సంతానం యొక్క పురోగతి బాగుంటుంది. మీరు ఆశించిన విధంగా వాళ్ళ పురోగతి బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా వివాహాది శుభకార్యాలను కూడా ఖరారు చేసుకోగలుగుతారు. మీ మీద ఉన్న బాధ్యతల్ని తీర్చుకోగలుగుతారు. ఇది శ్రావణ మాసం కనుక వనదుర్గాంబ హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఎదురైనటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడానికి న్యాయస్థానాలను ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రేమ వివాదాలు పెను సంకటంగా మారతాయి. సాంప్రదాయాలు చట్టుబండ్లు కాకుండా ఉండటానికి
ఎంతో శ్రమిస్తారు. ఆత్మీయ వర్గం మీరు ఆశ పెట్టుకున్న వాళ్ళు మీ ఊహల్ని తలకిందులు చేస్తారు. స్వార్థం ముందు అన్ని రకాల అనుబంధాలు అపహాస్యం అవుతాయి. పెద్దలకు నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడతారు. వక్ర మార్గంలో ఉండి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న వాళ్లకు మీ ఆత్మీయ వర్గం వెనుదన్నుగా నిలుస్తుంది. ఇందువల్ల శాశ్వత విరోధం కొందరితో తప్పకపోవచ్చు. ఇది శ్రావణ మాసం కనుక వరదుర్గాంబ హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తులారాశి, తులారాశి వారు ఈ వారం జీవితంలో నెరవేరవనుకున్న కొన్ని ముఖ్య కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, సన్నిహిత వర్గం, బంధువర్గం అధికమవుతారు, దగ్గరవుతారు. చిరునవ్వుల వెనుక దాగిన విషమనస్తత్వాలను మీరు గ్రహించలేరు. మీ పరపతి మీకు తెలియకుండానే దుర్వినియోగం అవుతుంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోతారు. వాస్తవ పరిస్థితులను బేరీజు వేయడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకటి చురుకుతనం లోపిస్తుంది. డాక్యుమెంట్స్ లోపాలను గుర్తించి నష్టపోకుండా జాగ్రత్త పడతారు. సంతాన పురోగతికి మీరు చేసే కృషి సక్రమైన ఫలితాలను ఇస్తుంది. విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు రెండవ ప్రయత్నంలో ఫలిస్తాయి. ఇది శ్రావణ మాసం గనుక తప్పనిసరిగా వనదుర్గాంబ హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఇతరుల తోడు లేకుండా ఏ పని చేయలేనటువంటి మనస్తత్వం నష్టం విమర్శలకు తెచ్చిపెడుతుంది. న్యాయ నిపుణుల సలహాలు అవసరం అవుతాయి. క్రిమినల్ కేసులకు సంబంధించి పరోక్షంగా ఇబ్బందులు ఎదురవుతాయి. మీ వర్గం అనుచరులు చేసిన తెలివితక్కువ పనులకు ఇలాంటి తంటాలు వస్తాయి. రాజకీయ రంగంలో మీకు ముఖ్యమైన వారు, మీ ద్వారా సహాయం పొందిన వారు కీలక సమయంలో తప్పుకుంటారు. ఇది దీర్ఘకాలిక విరోధాలకు దారితీస్తుంది. ఆర్థికంగా పెట్టుబడి పెట్టి లాభాలు గడించడానికి మంచి అవకాశం వస్తుంది. అనుకున్న స్థాయిలో ధనం పెట్టుబడిగా మదుపు చేయలేక కొద్ది లాభాలతోనే సరిపెట్టుకుంటారు. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం కుటుంబంలో మరొకరి సంపాదన మొదలవుతుంది. ఆర్థిక భారం తేలికవుతుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. సువర్ణం జాగ్రత్తగా భద్రపరచాలి. సోరభయం పొంచి ఉంది. చిన్న చిన్న రాజకీయ నాయకులతో విభేదాలు పతాక స్థాయికి జరుగుతాయి. పోలీస్ స్టేషన్ స్థాయి పరిష్కారాలు ఇష్టం లేకపోయినా ఆశ్రయించక తప్పనటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ప్రేమ వివాహాల పట్ల మీ అభిప్రాయాలు వివాదాస్పదం అవుతాయి. ఉన్నత స్థాయి అధికారుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. మీ వైద్య వర్గం ఎప్పుడు అధికారుల ద్వారా పిటిషన్స్ ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీ ఎదుగుదలను మీ ఆత్మీయ వర్గం కూడా సహించలేరు. అయినప్పటికీ భగవద్ అనుగ్రహం వల్ల ప్రతి విషయంలోనూ విజయవంతమైన ఫలితాలనే మీరు సాధించగలుగుతారు. అంతేకాకుండా వివాహాది శుభకార్యాలను ఘనంగా చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. సమాజంలో మీ పరపతి పెంచుకోవడానికి మీరు చేసేటటువంటి కృషి ఏదైతే ఉందో అది తప్పనిసరిగా మంచి ఫలితాలను ఇస్తుంది. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మీకు సన్నిహితులు అవుతారు, మీకు ఆత్మీయులు అవుతారు. ఇది శ్రావణ మాసం కనుక తప్పనిసరిగా వనదుర్గాంబ హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఆర్థికంగా ఒత్తిడి ఉన్నప్పటికీ అందుకు తగిన విధంగా ఆదాయం ఉంటుంది. డబ్బు సర్దుబాటు అవుతుంది. ఎంత వచ్చినా మిగలటం అనుమానమే. ఇతరులు మీ ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నాలు ఫలించవు. ఈ విషయంలో అనవసరమైనటువంటి ఆందోళన పడతారు. ప్రతి విషయంలోనూ జాగ్రత్త అభద్రతా భావంతో వ్యవహరిస్తారు. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోలేరు. బంధుమిత్రుల్లో మీ పట్ల నమ్మకం తగ్గుతుంది. మీ సమస్యలను అధిగమించి ఇతరులకు సహాయం చేసే స్థితిలో మీరు ఉండరు. ఈ వాస్తవం ఎవరు నమ్మరు. ప్రయోజనాలు ప్రాతిపదికగా శ్రమిస్తారు. వినోదం, కాలక్షేపం, సరదాల కొరకు సమయాన్ని కేటాయించరు. ఇది శ్రావణ మాసం కనుక తప్పనిసరిగా వరదుర్గాంబ హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా విషయాలకు మీ నుండి ఇతరులకు అవసరమైనటువంటి వివరణ లభించదు. మనుషుల మీద నమ్మకం పోతుంది. అబద్దాలు, నమ్మక ద్రోహం విసుగు కలిగిస్తాయి. మౌనంగా మీ పని మీరు చేసుకుపోతారు. బాధలు, భావాలు, నైతిక బాధ్యతలు, వృత్తి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు, సమన్యాయం అమలు కాకపోవటం, ఇలా ఎన్నో విషయాలు ఆంతరంగంలో దాచుకొని పైకి నిండుగా నిదానంగా ప్రవహిస్తున్న గంగా ప్రవాహం వల్లే కనిపిస్తారు. బాధ్యతలు, వైరాగ్యం, అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయని గ్రహిస్తారు. మీ అభివృద్ధికి బాటలు వేసిన వాళ్లను విమర్శించారన్న విమర్శలు అధికమవుతాయి. ఇది శ్రావణ మాసం కనుక తప్పనిసరిగా వనదుర్గాంబ హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ వనదుర్గాంబ హోమం చేయటం వల్ల ఇంటిల బాధికి మంచి జరుగుతుంది. ఒక రకమైనటువంటి రక్షణ కలుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం భగవంతుడు అన్ని ఇచ్చినా మిగతావి మనం
చేసుకోవాల్సిన ముఖ్య కార్యాలు ఉన్నాయన్న భావంతో అవిశ్రాంతిగా కృషి చేస్తారు. కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టులు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనుకున్నంత కలుసుబాటు ఉండకపోవచ్చు. వ్యాపార వాతావరణంలో ఎమ్మెల్యేలు స్త్రీలకు సంబంధించిన విషయాల్లో ఏదో ఒక వివాదం లేక ఆర్థిక భారం పడుతుంది. గోప్యంగా ధనం ఖర్చు చేసిన మీ వాళ్లను న్యాయపరమైన చట్టపరమైన చిక్కుల నుండి రక్షించాల్సి వస్తుంది. పరువు ప్రతిష్టలతో జలగాటమాడే ఆ ఆత్మీయ వర్గాన్ని స్నేహితులను దూరంగా ఉంచుతారు. ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని పఠించడం మంచిది. అంతేకాకుండా ఇది శ్రవణ మాసం గనక వనదుర్గాంబాహవం అని చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి.